ఉంది అయిపోతా. ఈ స్కీమ్ కింద మనం ఏం చేస్తాం సార్ అంటే టోటల్ 18 పట్టణాలలో అయిపోయింది. సో ఈ మనం 18 మండలాల్లో వర్క్ స్టేట్అప్ చేసాం సార్. ఫస్ట్ ఏంటంటే
ఇప్పుడు మన పేమెంట్ ఎక్కువైతుంది కాబట్టి తెలుగు రాష్ట్ర పౌరులకు వెళ్తున్నాయి కదా కట్టలేము అని కోరుకుంటున్నారు. అంటే సార్ అది మీటర్ కనెక్షన్ ఇవ్వరాడు అంటే బిల్లు రాదు సార్, బిల్లు రాదు సార్. సో మేము ఎప్పుడైతే వాటిని లైన్ మీద తీసుకోవడమో అప్పుడే మీటర్ తిరుగుతుంది, అప్పుడు తెలుస్తాం సార్. అయితే ఏంటంటే మేడం గారు నేను రివ్యూ మీటింగ్ పెట్టాను, 20 సెకండ్ వరకు మీ మండలంలో 100% చేసేస్తాం, ప్రాబ్లమ్ ఏంటి. మీరు ఇప్పుడు ఇంతకుముందే స్టార్ట్ చేసినాం బిజినెస్ స్టార్ట్ ఇంట్రొడక్షన్ ఆఫీస్ ఇంట్రొడక్షన్ చేసుకుని ఇప్పుడే ఎక్స్టెంట్ డిపార్ట్మెంట్ నుంచి రివ్యూ జరిగింది. ఎక్స్టెంట్ ఆఫీస్ ఇప్పుడు సార్ ఎస్సీ గారు దీంతో గ్రామ జ్యోతి యోజన పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద తాండాలన్నీ కవర్ చేయమని కథలు ఇచ్చారు. ప్రతి ఒక్క తాండాల ఇక్కడ లో వోల్టేజ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, పోల్డ్ లేదా పోల్డ్ వైర్ ఉంది మనకు ఇంటికి మీటర్ పెట్టుకున్నారు. మరి ఆ స్కీమ్లో మీరు నా ఒక ఎగ్జాంపుల్ నా ఒక బొమ్మరా స్ట్రీట్లోనే 102 తాండాలు ఉంటాయి, చిన్న గ్రామాల తాండాలు కలుపుకొని 102 ఉంటాయి. అలా ఎన్ని తాండాలు కవర్ చేసినారు, ఎన్ని తాండాలు కవర్ చేయాలి కూడా మీరు దాన్ని రిపోర్ట్ చెప్పండి. ఎక్కడ కూడా స్కీమ్లు ఎక్కడ కూడా పని జరగలేము. నాకు తెలిసిన మాట కాంట్రాక్టర్ మా ఉన్నారైన తీసుకున్నాడు, ఆ కాంట్రాక్టర్ మెటీరియల్ రాజేసిండు, వేరే దీనికి డైవర్ట్ చేసిండు, ఎక్కడ తాండాల ఒకటి కూడా పని జరగలేదు. దాని మీద చైర్మన్ గారు దాన్ని ఎంక్వైరీ అయ్యండి. నేను మంత్రిగా ఎస్సీ గారికి ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు రాకముందు కేసీ గారు నేను అడిగాను, అడిగితే 100% కవర్ అయ్యింది అని చెప్పారు. నేనేమంటానంటే ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ హ్యాపెన్ ఇట్ లెట్ ఇట్ నాట్ హ్యాపెన్. కాలేదు అని అయిపోయింది అని చెప్పుకున్నాం అనుకోండి, ఇది మన ఫ్యామిలీ లాగా ఉందామని చెప్పారు కదా. సో అలాంటప్పుడు కాలేదు బాగుంటుంది అయ్యాయని చెప్పాక మీరు కాలేదు కూడా చాలా బ్యాడ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ కోసం లెట్ అస్ టాక్ ఓన్లీ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ పోసుకొని వేయలేదు కానీ మామూలు కాంట్రాక్టర్ ఒకసారి
ఈ బీబీఎస్ ఎలక్షన్స్ మొత్తం 100% ఇచ్చారు సార్. ఆ మూడు మండలాల్లో, ఆ మూడు మండలాల్లో మాకురా జిల్లా కింద కవర్ అయినాయి కాబట్టి ఆ ప్రొవిజన్ అంతా అక్కడ వాడేసారు. ఈ మీటింగ్ లేదా డిస్కస్ చేస్తాం ఇక్కడే కాదండి, మీరు మినిట్స్ ఒక మీటింగ్ కాదండి. నాకేమన్నట్టు ఏదైతే డిస్కస్ చేస్తాం ఏసీ గారు చెప్పాలి, నరేందర్ రెడ్డి గారు అప్డేట్ కదా చేశానికి లాస్ట్ అప్పుడు పూర్తి అవుతుంది మీటింగ్. ఎస్సీ గారు మీరు చెప్పింది వాస్తవం అయితే మీ ఏళ్ళకి అందరికి చెప్పేసేసి ఏ ఏ గ్రామాలలో కూడా ఏ టైంలో కూడా లైట్లు వెళ్ళట్లేదు. ఒకటి ఇప్పుడు ఈ దీనాల కింద ఏమేమి కంప్లైంట్ అయ్యింది మీరు విలేజ్ వైడ్ చేసి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ దగ్గర నుంచి పెట్టారు మేడం. మేము మా ఎలక్షన్ తర్వాత బదులు పెట్టలేదు మేడం. మీరు బరువు తీసుకున్నప్పుడు దానికి ఎన్ని రోజులు కావాలి అనేది ఉంటది కదా, మరి ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేసేసేయండి. మీ పిల్లలు ఎటువంటి ఎటువంటి మిమ్మల్ని మన్నా చేయాలనే ఉద్దేశం కదా, మీరు ఏం పేపర్ లో ఇచ్చేసేయండి ఇగో ఈ పలానా స్కీమ్ ఉంది బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికి, మీకు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ రావాలో గ్యాస్ ఏజెన్సీలు సంప్రదించండి, మీకేమైనా ఇబ్బందులు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, కింద మీ ఫోన్ నంబర్ మీ పేర్లు పెట్టేసేసి మీ పేపర్లు ఇచ్చేసేసి చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఉద్యోగం ఉందని చెప్పి సార్, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏజెన్సీకి వస్తుంది సార్. ఇది వాళ్ళే అక్కడ మీ ఏజెన్సీ వాళ్ళకి జనరల్ బాడీ మీటింగ్ గత డిపార్ట్మెంట్ వచ్చి అందరికీ
పబ్లిక్ ఎవరికైనా నిజంగా నాకు వద్దు అంటే ఎవరు ఉంటారు కదా, మనకు కూడా తెలుసు కదా. మరి ఇంకేంటండి, మీరు ఎంత సంతోషపడాలి, ఆడవాళ్ళందరూ ఎంత మిమ్మల్ని కలుసుకుంటారు కదా. లేకపోతే ఒక మీటింగ్ పెట్టి ఏజెన్సీ అంతా పద్ధతిగా మీటింగ్ పెట్టుకోవడం చేసి క్లియర్ అని చెప్పేసి పేపర్ ఇచ్చేసి నేను ప్రెస్ ఇచ్చేసి తెప్పిస్తాను సరిపోతుంది. ఓకే ఇంకా ఇంకా ప్లాంట్ ముఖ్యతో ఫ్రీ మన ఎమ్మెల్యే కొడంగల్ గారు మరియు వైస్ చైర్పర్సన్ అని చెప్పి ఎమ్మెల్యే కొడంగల్ గారిని కూడా వైస్ చైర్పర్సన్ కూడా సత్కరించారు. కొడంగల్ రావులపల్లి అంతే ఉంటుంది.
ఎక్స్ట్రా చేసేసాం సార్, బోత్ సైడ్ వైడింగ్ చేయాలి. ఈ రోడ్ అట్లనే అట్లనే పెట్టేసి రిటైర్ చేసేసి కొత్త రోడ్ మా ఓనర్ నుండి మళ్ళీ రోడ్ ఇచ్చాం అనుకోండి, ఈ ఇష్యూ ఉండదు కదా. కోడి కోడ్ డెఫినెట్ గా మళ్ళీ అప్పుడు ఫోన్ చేశారు బాబు సార్, వాళ్ళన్న ఎట్టి పరిస్థితుల్లో కోడి బాబుని ఇంత మంచి మేనేజ్ చేశారు. సో ఇది ఎప్పుడు వాళ్ళు కోడి కోడము ఇది ఆగడం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈవెన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టేక్స్ ఇట్ ఆల్సో. నేను కోరుతున్నది కోర్టు కదా సార్, గ్రీన్ ఫీల్డ్ వేసుకోవచ్చు. గ్రీన్ ఫీల్డ్ వేసుకోవచ్చు, బైపాస్ ఒక్క డౌట్ అండి, ట్రాన్స్లోకేషన్ చేస్తున్నాం మన కదా చెట్లకి, అంటే మన ఇన్ఫర్మేషన్ రీలోకేట్ ట్రాన్స్లోకేట్ చేస్తే ఎంతవరకు బతుకుతున్నాయని నాకు అక్కడ ఒక డౌట్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం 100 చెట్లు పెట్టాం అనుకో, ఎన్ని చెట్లు బతుకుతున్నాయి? ఈ మార్క్స్ ప్రకారం ఏం చేస్తారంటే ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ప్రాడింగ్ అయిన తర్వాత దేని ఫ్రీజ్ ఫెసిలిటీస్ ఫ్రీజ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్లికేషన్ రన్ చేస్తే సిస్టమ్ జనరేటెడ్ రోడ్ నెట్వర్క్ అండ్ ఇకనామికల్ రోడ్ నెట్వర్క్ లీకింగ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ నాట్ ఎ సింగిల్ అప్లికేషన్ ఒక అప్లికేషన్ తీసుకొని డైరెక్ట్ హాస్పిటల్ ప్రాడక్ట్ చేస్తుంది అంటే పాసింగ్ టు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లీక్ ది మార్కెట్ సెంటర్ ఆర్ స్కూల్ అనే హాస్పిటల్ ఇది జనరేట్ చేసుకుంటే ఒక శాంపుల్ చూస్తాం. This is how they are managing the generation.
మీ మ్యాప్ అన్ని అప్లికేషన్స్ కనెక్ట్ పెట్టి ఉంటుంది సార్. ఇది అయిన తర్వాత సార్ సార్ ఇందులో అయితే ఇది అయిన తర్వాత నెక్స్ట్ అవర్ జాబ్ స్టార్ట్ సార్. అప్పుడు మేమేం చేస్తామంటే ఈ ఈ ప్లాట్ ఇది వచ్చేసిన తర్వాత ప్లేస్ మ్యాప్ వచ్చిన తర్వాత మీరు అప్రోచ్ చేస్తారు విచ్ రోడ్ ఇస్ ఇంపార్టెంట్, విచ్ రోడ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, మీరు ఏది తీసుకోవాలి మీరు చెప్తే దాని ప్రకారం. Once it is system based generated fraud in Asia, it is still low to correct maximum habitation. It has go ahead with that only. ఈ కాంటెంట్ ఫ్రమ్ దిస్ సైడ్ షుడ్ నెవర్ కమ్.
మీరు రిజైన్ చేస్తా ఉంటారు, చేయమనండి. డాక్టర్ గారు, ఎనీబడి హాస్ ఫోర్స్డ్ దెం టు జాయిన్ గవర్నమెంట్ సర్వీస్? నో. దెన్ అసలు ఆ వాళ్ళ నాకు అర్థమైంది, మన స్టాండింగ్ కంప్లైంట్ లేదా మనుషులు సీసీఆర్ కూడా మీ గురించి అంతా తీసి చూసినా మీకు అసలు మొత్తం ఏమంటారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయంట, మీరు వీక్లీ 1-2 డేస్ వస్తారంట తాండూరుకి. మొన్న నేను 3 టైమ్స్ వెళ్ళినా, వీక్లీ 2 డేస్ తాండూరుకి వెళ్ళినా, 1 వీక్లీ 2 డేస్ వెళ్ళినా. 2 డేస్ వెళ్ళి విజిట్ చేద్దాం అంటే 2 డేస్ రాలేదు. ఎప్పుడు వచ్చిండ్రో అని మీరు చూస్తే మీరు ఒకటే ఒక రోజు వచ్చినట్టు వీక్ డేగా. అంటే మీరు మీ గురించి ఎంక్వైరీ చేస్తే 2 డేస్ 1 డేలో వస్తారంట మంత్లీగా, వీక్లీ. మీరే చెప్పారు అన్నప్పుడు ఇంక కింద డాక్టర్స్ ఏమొస్తారు? మళ్ళీ మీరు పెద్ద అందరిని వచ్చి సస్పెండ్ చేసినట్టు వాళ్ళు ఈరోజు 600-300 నుంచి జాబ్ చేసింది అక్కడ హౌస్ కీపింగ్ కలెక్టర్ గారు ఇంపార్టెంట్. 300 నుంచి వాళ్ళు అక్కడ వర్క్ చేసినట్టు హౌస్ కీపింగ్. ఈరోజు వాళ్ళకి జీతాలు ఇప్పుడు పెరిగి మీరు ఉన్న వాళ్ళకి వాళ్ళని లంచాలు తీసుకున్నారు. మీరు ఏదో 100-200 ఇచ్చి పేషెంట్ ఎంత ఇస్తారు? 1,000 ఇస్తారా? 1,000 ఇస్తారా? వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నారా? వాళ్ళని నీచి పాడేసి చెప్పేది కదా మీరు సిన్సియర్ అంటారు. ఒక్క పని చేసి వాట్సాప్లలో పెడతారు మీరు. మేము అట్లా వాట్సాప్లలో పెట్టాలంటే రోజు 100 పనులు చేస్తాం. ఏం డ్రామాలు చేస్తున్నా, ఇది ఇష్టపడి ఉండండి, జిల్లాలో లేకపోవట్లేదా? మీరు పెద్ద డామినేట్ చేసుకోండి. మా పిఎల్ ఫోన్ చేస్తే నా ఇష్టం రాలేదు, ఏం చేస్తా చేసుకోండి అట్లా. నేను అట్లే చెప్పలేదు, నేను కాన్ఫిడెన్స్ లో నేను ఉన్నా. అవును నేను రాలే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా. ఏం చేస్తారు ఇప్పుడు? నన్ను నేను లీవ్ కూడా పెట్టుకోలేదు రాజు. ఇప్పుడు లీవ్ పెట్టుకున్నానండి, చూసిన నేను కాన్ఫిడెన్స్ ఉన్నా. ఏం మాట్లాడతారు విందామని కాన్ఫిడెన్స్ ఉన్నా. మీరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ దాంట్లో కొంతమంది ఆఫీస్ ఉన్నారు సార్, కొంతమంది లీవ్ లో ఉన్నారు. కొంతమంది డాక్టర్స్ అడిగా నేను పట్టట్లేదు సార్. నేను వాళ్ళ క్లియర్ కూడా చెప్పాను, నిజంగా మీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అని పట్టండి. అది డైలీ బేసిస్ లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. అట్లీస్ట్ 60-70% అందరూ చెప్పారు. వాళ్ళు నేను సో పొలిటెడ్ మానేజ్ చేసే అవసరం సారీ అని చెప్పారు. మీరేమో రిజైన్ చేసుకోవాలంటున్నారు. వాళ్ళు 300 నుంచి ఉన్న పాలన వాళ్ళని తీసేసి వాళ్ళు ఎక్కడ పోతారు? ఏమంటున్నా మీరు మా చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్మన్ నేను కన్సల్ట్ తీసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తీసేస్తారా? మీరు మీరు చైర్పర్సన్ పర్మిషన్ తీసుకోవాలి. చైర్పర్సన్ ఎందుకు పెట్టినారు? మీరు 100 తీసుకుంటారు సంవత్సరం నెలకి. వాళ్ళు వాళ్ళకి ఎంత 4,000-3,000 ఇచ్చారు. అంతా గలీజ్ టాయిలెట్ క్లీన్ చేసి తప్పే పోతే తీసుకుంటే తీసుకున్నారు. వాళ్ళు ఎవరు టాయిలెట్ క్లీన్ చేస్తారు మేడం? వాళ్ళు టాయిలెట్ వాళ్ళు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా?
వందల మంది వేల మంది హాస్పిటల్ వస్తారు, వాళ్ళు కనీసం టాయిలెట్ చేసినప్పుడు మూత్రం పోసి నీళ్ళు కూడా పోయారు పేషెంట్స్. ఎన్నిసార్లు 10 సార్లు 100 సార్లు పోస్తే 10 సార్లు 20 సార్లు క్లీన్ చేస్తారు. 100 సార్లు అయితే క్లీన్ చేయలేము కదా ఏ మనిషి అయినా కూడా. అక్కడ ఉన్న స్టాఫ్ ఎంత 20 మంది 30 మంది హౌస్ కీపింగ్ ఎన్నిసార్లు చేస్తారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ముక్కులు పట్టుకొని చేసుకుంటున్నారు. అయినా కూడా మీరు వాళ్ళని తీసేస్తారు. మీరు 100 200 తీసుకుంటే పెద్ద కుంభకోణాలు చేస్తారు, 100 కోట్లు డైమండ్ ఏమైనా కుంభకోణాలు చేస్తలేదు కదా. ఆఫ్టర్ హౌస్ కీపింగ్ వల్ల మీరు తీసేయడం అండి, లీవ్ పెట్టుకుని వెళ్ళిపోండి, మీరేం వర్క్ చేయకండి డిస్ట్రిక్ట్లో. మేడం గారు రమ్మని చెప్పారు. ఓహో, దాని గురించి వెళ్తాం.